ఆ దళిత యువకుడు ఆ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తర్వాత ఇంటికి పార్సిల్ పంపించిన తర్వాత అతని డెడ్ బాడీని మొన్న ఏంటి సార్ అనంతబాబు గారు అనంతబాబు వాడేమన్నా పెద్ద ఫ్రీడమ్ ఫైటరా వాడికి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఆ రోజున ఇచ్చినటువంటి ఘన స్వాగతం చూసిన తర్వాత దళిత బిడ్డలందరూ కూడా కడుపు రగిలిపోయింది మా మా సోదరుడిని చంపి ఇంటికి డెడ్ బాడీని పార్సిల్ చేసినటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా సత్కారాలు చేసేది నేను కూడా వెళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైలుకి నేను కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలై బయటకు వచ్చినటువంటి వ్యక్తినే ఆ రోజు నేను విడుదలై బయటకు వచ్చినప్పుడు కనీసం నా వాహనాన్ని కూడా లోపలికి రాని నా ఒక్క నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినటువంటి నా ఒక్క ను కూడా లోపలికి రానివ్వకుండా నన్ను నడిసే మెయిన్ రోడ్డు వరకు నేను నడిసే వచ్చా నడుచుకుంటా మెయిన్ రోడ్డుకి వెళ్ళి అక్కడ నా కార్ ఎక్కి వచ్చాను నేను అటువంటిది రాజమండ్రి సెంట్రల్ జైలు మెయిన్ గేట్ దగ్గరికి ఒక భారీ కాన్వాయ్ ఈ దుర్మార్గుడిని రిసీవ్ చేసుకోవటం కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు గేల్ దగ్గర గేటు దగ్గర పోలవర్షం నినాదాలు స్లోగన్స్ దాన్ని బట్టే మనకు ఆ రోజునే మనం అనుకున్నాం కదా వచ్చి ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి మొన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన ఇచ్చినటువంటి సమాధానంలో దక్షిణాది రాష్ట్రాలలో అత్యధికంగా ఎస్సీ పైన దాడులు జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని జవాబు చెప్పారు కర్ణాటక కేరళ తమిళనాడు మీరు ఏ సౌత్ ఇండియన్ స్టేట్ అయినా తీసుకోండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అటాక్స్ ఆన్ అండ్ ఎస్టీస్ ఆర్ హ్యాపినింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు అంటే ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఇప్పుడు ఆ దళిత బిడ్డ వరప్రసాద్ శిరోమణ కేసు భారత రాష్ట్రపతి వరకు వెళ్ళింది కదా ప్రెసిడెంట్ ఆఫీస్ ఇంటర్వ్యూ అయితే దాని మీద ఉన్న మీరు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినా కూడా వరకు ఏం చర్యలు తీసుకున్నారు సార్ కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాతే మా పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తే మైనారిటీ వర్గానికి చెందిన కళ్ళలో కారం కొట్టి కూడా కారం కొట్టి మరి దాడి చేసే పరిస్థితి ఎందుకు వస్తోంది దళిత అటు దళితుడు నేను ఇప్పుడు విజయవాడ విజయవాడలో విజయవాడలో ఉన్నటువంటి ఒక పిల్లరౌడి ఒక పిల్ల రౌడి వాడు గతంలో చేసినటువంటి ఘనకార్యాలకు గాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు గుర్తుందో లేదో వికే గారు బెన్ సర్కిల్ దగ్గర ఏదో జెండా ఊపే కార్యక్రమానికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి ముందే మా పార్టీ కార్యాలయం పైన దాడి మా ఇంటిపైన దాడి ఇటువంటి వాళ్ళ అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి ఒక పిల్లరౌడి ఆ రోజున ఇటువంటి దుర్మార్గాలు చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ ఒక కార్యక్రమానికి వచ్చి భుజం మీద సభాష్ భలే పని చేసేవారా నువ్వు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లి కప్పు కాఫీ ఇచ్చి మళ్ళీ ఆయన గారికి భద్రత ఎడిషనల్ గన్మెన్ కూడా ఇచ్చి సత్కరించాడు మరి ఆ రకమైనటువంటి సత్కరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉంటే వాడు విరవేక ఏం చేస్తాడు నిన్న ఏ అవునండి గడప గడపకి ప్రభుత్వం ఏ ప్రజలు నిలదీరా పెన్షన్ అడిగిందండి అవునండి ఇప్పుడు అవును పెన్షన్ రేషన్ కార్డులు ఇవన్నీ అడుగుతారు మీరు కోతలు ఉంటే చూస్తూ కూర్చుంటారా రాణిగారి తోటలో కృష్ణలంక రాణి గారి తోటలో ఒక మహిళ నిన్న నిలదీస్తే ఇవాళ ఆ మహిళ పైన దాడి చేయిస్తారండి ఇవాళ దాడి చేసి ఎదురు కొట్టి మళ్ళీ ఆ మహిళనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మీకు గారు ఇది ఈ విచిత్రం చూడండి అదే కదా తన్నింది జాలక వాళ్ళ పైన దాడి చేసిన జాలక దాడి చేసిన వాళ్ళని వదిలేసి గాయాల పాయలైనటువంటి మహిళల్ని ఈడ్చుకుని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తే వారిని పరామర్శించడానికి మా ఎమ్మెల్యే గద్దెరామోన్ గారు ఆయన బయలుదేరి వెళుతుంటే ఆయన అడ్డుకోవటం ఆయన పైన దౌర్జన్యం చేయటం అందుకునే కదా ఇవాళ ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో లేదు అదే అదే అవును బా బాలే చెప్పారు సార్ జీవో నెంబర్ వన్ కదా ఎవడు రోడ్ల మీదకి రాకూడదు ఇవాళ మా ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటే ప్రజలు అక్కడ మా మా ఇప్పుడు ప్రజలందరూ తిరగబడి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అసలు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనడానికి ప్రతి రోజు కూడా మనకు ఒక ఉదాహరణ కనపడుతూనే ఉంది ఖచ్చితంగా అందుకునే వాళ్ళు ప్రజలు తిరగబడుతూ ఉన్నారు తిరగబడితే తిరుగుబాటు అనేది ఆగదు ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి ఈ పిల్లరవిడికి కూడా చెప్తూ ఉన్నావు నువ్వు ఇవాళ ఏదో విర్రవీగుతున్నావు అధికారం ఉంది కదా అని చెప్పి భవిష్యత్తులో అంతకింత అనుభవిస్తావు అది గుర్తుపెట్టుకో రైట్ దళితులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ఇప్పుడు సరే ఏదో కొట్లాటలు లేకపోతే అది కూడా తప్పే అది కూడా క్షమించడానికి వీల్లేదు కానీ అరే చివరికి ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా ఎందుకు స్పందించడం లేదు అనేది చాలా కీలకమైన అంశం చిన్న బ్రేక్